భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా రామహింపేట పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు స్థానిక ఎస్ఐ చేతుల మీదుగా సమర్పించారు. ఈ సందర్భంగా కేశ్యాం ప్రసాద్ సంకలనకర్తగా సామాజిక సమరసత వేదిక హైదరాబాద్ వెచ్చే తయారు చేయబడిన భారత రాజ్యాంగ ప్రత్యేకతల పుస్తకాలను ఎస్ఐ రాజేష్ చేతుల మీదుగా ప్రజలకు అందించారు. ఈ సందర్భంగా బైరాం నరసింహులు మాట్లాడుతూ రాజ్యాంగ విలువలను రాజ్యాంగ ప్రత్యేకతను గురించి తెలియచేయడం జరిగిందని బీజేపీ పట్టణ అధ్యక్షులు శంకర్ గౌడ్ తెలుపుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్య విలువలతో కూడినటువంటి భారతదేశానికి ఆమోదించింది. కావున ఈ దినం ప్రజలందరికీ శుభదినం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామంపేట ఎస్ఐ రాజేష్, బైరం నరసింహులు, శంకర్ గౌడ్, మల్లేశం, శశికాంత్, విరాట్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగం ఆ మహనీయుడు ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం ఈరోజు ఆమోదం తెలిపినటువంటి రోజు. దీని భారతదేశమే కాకుండా దీని నుంచి ప్రపంచ దేశాలు కూడా ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యంతో కూడినటువంటి విలువలతో కూడినటువంటి ఈ యొక్క రోజును ఆమోదించబడిన రోజు కాబట్టి ఈరోజు అందరికీ కూడా యావత్ భారతదేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు అంబేద్కర్ గారు రచించినటువంటి ఈ యొక్క ప్రజాస్వామ్య విలువలతో కూడినటువంటి దినాన్ని ప్రతి ఒక్కరూ కూడా పండుగలా జరుపుకుంటున్నందుకు సంతోషం తెలియపరుస్తున్నారు. భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ రాష్ట్ర ప్రజలందరూ కూడా. జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర ఆర్గనైజర్గా ఈరోజు రామంపేట చౌరస్తా మీద అంబేద్కర్ విగ్రహానికి స్థానిక ఎస్ఎస్ఆర్ గారిని పిలిచి గౌరవప్రదంగా ఆయనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. భారత రాజ్యాంగము విలువలు కూడినటువంటి పుస్తకాన్ని డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు, శ్యాంప్రసాద్జీ గారు అరెస్ట్ చీఫ్ గారు రచించినటువంటి పుస్తకాన్ని ఎస్ఐ చేతుల మీద ఆవిష్కరించడం జరిగింది. రాష్ట్ర ప్రజలందరికీ కూడా భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు ఈ తూచా తప్పకుండా పాటిస్తున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ని గౌరవించుకోవాల్సిన కోరుచున్నాం.